అందరూ ఒకేలా మాట్లాడే ప్రయత్నం చేస్తారు, కానీ మన శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం సంబంధించి ప్రాంతం దగ్గర ప్రాంతం కలిసి మాట యొక్క తీరు కూడా కొన్ని టెక్నికల్ పారామీటర్స్ కూడా మనం ఆలోచన చేయవలసిన విషయం అన్నమాట. గతంలో ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. టెక్నికల్ పారామీటర్స్ ఏం చెప్పినాయంటే ఇట్ షుడ్ బి హైలీ టెరైన్ ఏరియా ఒకటి, అండ్ మోర్ ఇల్లిటరేట్స్ కంపేరింగ్ టు ది యావరేజ్ ఆఫ్ ది కంట్రీ. మూడోది జీడిపి షుడ్ బి లెస్ కంపేరింగ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే ఇతర పారామీటర్స్ ఉన్నాయి, టెక్నికల్ పారామీటర్స్. ఇవన్నీ అట్రాక్ట్ అవుతేనే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తుందన్నమాట. సో దాంట్లో భాగంగా చూసుకుంటే మన రాష్ట్రం ముఖ్యంగా, ఎందుకంటే ఏదైనా అటువంటి రాష్ట్రాల్లోని బిజినెస్ పీపుల్ వాళ్ళు ఓన్గా వెళ్ళి బిజినెస్ అక్కడ పెట్టరు, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అలాగే ఎడ్యుకేటెడ్ యూత్ కూడా తక్కువగా ఉంటారు, కాబట్టి అటువంటివి అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి కొన్ని ట్యాక్స్లు ఏమో వాళ్ళకేమో తగ్గించి, లేదనుకుంటే ట్యాక్సెస్ లేకుండా ఈ కంపెనీస్ ఇన్వైట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్పెషల్ స్టేటస్ ఒకటి. బట్ నౌ ఆంధ్ర రాష్ట్రంలోని ఏ కంపెనీ మనకు కావాలనుకుంటే ఆ కంపెనీ రావడానికి రెడీగా ఉన్నాయి. నాట్ ఓన్లీ మన భారతదేశంలో కంపెనీస్ కాకుండా గ్లోబల్ వైడ్ కంపెనీస్ రావడానికి ముందుకు వస్తున్నాయి.